ప్రైజ్ లార్డ్. పరిపూర్ణ సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములు నన్ను శుద్ధి చేసావయ్యా. మనసున్నా మహారాజు నీవేనని మహిమతోని సంగమును నింపావయ్యా. మహతల మహారాజా నీకే వందనం, మహిమతో విచ్చేయువేలా నేను సంధించెను. మహతల మహారాజా కే వందనం, మహిమతో విచ్చేయువేలా నిన్ను సంధింతును. పరిపూర్ణ సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేసావయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మహోన్నతిని స్వరము అనేటువంటి కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాం. సహోదరి సహోదరుడా, మరొక లేఖనము ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ వాక్యములోనికి మనం వెళ్ళి శ్రేష్టమైన సంగతులు తెలుసుకునేలాగున ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల మా ప్రభువ, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభువ, నీ సన్నిధిలో నిలవబడినటువంటి నీ సేవకుడు బట్టి వాడే నీ స్వచ్ఛమైనటువంటి నీ వాక్యమును నీ ప్రజలకు మీరు అందించి వారి హృదయాలను తెప్పరలు చేయండి, నెమ్మది కలిగించండి, నీ సత్యాన్ని వివరించండి. మాట్లాడే దేవుడు కాబట్టి మీ మాటలను వినిపించండి. అనేక మంది నశించిపోతున్నారు, వారందరూ రక్షించబడినట్లు కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం ద్వారా అలాంటి వారిని సంధించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే యేసు ఎవరు. చాలామందికి ఈ దినాల్లో ఎంతో సందేహం కలిగించేటువంటి లేదు ఒక మనిషిని దేవుని విషయంలో ప్రశ్నించేటువంటి, యేసు ప్రభు యొక్క ప్రజలను చూస్తున్నప్పుడు, యేసు ప్రభు యొక్క బోధకులను చూస్తున్నప్పుడు, యేసు ప్రభు యొక్క కార్యములు చూస్తున్నప్పుడు, యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూస్తున్నప్పుడు, యేసు ప్రభు యొక్క మాట విన్నప్పుడు ఆయన ఎవరు అనేటువంటి ప్రశ్న చాలామందిలో మెదులుతూ ఉంది. దానికి సమాధానము దొరక అనేక మంది బాధపడుతున్నారు, ఆ సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారనేది గ్రహించి ఈరోజు యేసు ఎవరు అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియచేయటానికి మీ ముందుకు రావటం జరిగింది. ఇక్కడ చదివిన లేఖన భాగంలో యేసు ప్రభు ఎవరు అని ఒక మంచి ప్రశ్నతో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభుని వెదకటానికి వెళుతున్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఎవరు అనేటువంటిది.
మొత్తానికి ఆయన ప్రశ్న దానికి జవాబు కొరకు ఆయన ఆసక్తితో పరిగెత్తుతూ ఉన్నాడు, ఆసక్తితో మేడి చెట్టు కూడా ఎక్కాడు. యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి, జకయ కిందకు దిగు, నీ ఇంటిలో నేను ఉండాలి ఈ రాత్రి అంటే యేసును చేర్చుకున్నాడు. అయితే యేసు ఎవరు అనేటువంటి ఆ ప్రశ్నకు జకయ్యకు దొరికిన సమాధానం ఏంటి అంటే, బైబిల్లో మనం చూస్తాం యేసు ప్రభు అన్యాయము అనేటువంటిది లేనివాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఏ మనుషుడు కూడా అన్యాయంగా బ్రతకటం ఆయనకి ఇష్టం లేనటువంటి వాడు అనేటువంటి సంగతిని గుర్తెరిగి జకయ్య తనలో ఉండేటువంటి అన్యాయాన్ని తీసివేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నమే కాదు, ఖచ్చితంగా ఆ విషయాన్ని నెరవేర్చాడు. ఆయన అంటాడు, యేసు ప్రభుత్వ నేను అన్యాయస్తుండే ప్రభువా, ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నాను దాన్ని తిరిగి 4 రెట్లు మరలా ఇచ్చేస్తాను. అన్యాయము లేని దేవుడు యేసు ప్రభు. ఆయనలో మచ్చుకైనను అన్యాయము లేదని గ్రహించి ఆయనతో నేను ఉండాలి అంటే, ఆయనతో నేను బ్రతకాలి అంటే నేను కూడా అన్యాయం లేనివానిగా ఉండాలనే ఉద్దేశంతో అన్యాయాన్ని విడిచిపెట్టినటువంటి జకయ్యగా మనకు కనిపిస్తాడు. రెండవది ఏంటంటే, యేసు ప్రభులో రక్షణ ఉంది. యేసు ప్రభుల రక్షణ ఉంది. రక్షణ అంటే ఏంటి? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో మనిషి తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ మానవుడికి ఆ సంగతి పట్టనటువంటిదిగా ఉంది. ఎన్నో కనిపెడుతున్నాడు ఈ ఆధునిక కాలంలో, ఎన్నో కనిపెడుతున్నాడు మానవుడు, ఎన్నో సాధిస్తున్నాను అనుకున్నాడు లోకంలో. కానీ చనిపోయాక ఎక్కడికి వెళ్తాను ఆ సంగతి మాత్రం కనిపెట్టలేకపోతున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువులో రక్షణ ఉంది. చనిపోయేటువంటి మానవుడు 2 స్థలాలకు వెళ్తాడు. ఒకటి నరకము అనేటువంటి స్థలం, 2వది పరలోకము అనేటువంటి స్థలం. మరి నరకానికి ఎవరు వెళ్తారు అంటే, రక్షణ పొందినటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు, రక్షణ పొందినటువంటి వారు పరలోకానికి వెళ్తారు. అయితే ఇప్పుడు రక్షణ ఎలా పొందాలి అంటే, యేసు ప్రభు యొక్క రక్తము చేత ఎవని పాపములు కడగబడతావో వారు పరలోకానికి వెళతారు. యేసు ప్రభు గారి యొక్క రక్తము చేత ఎవరు కడగబడరో వారు నిత్య నరకాగ్నికి వాళ్ళు వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది. అందుకే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ఆయన నరకానికి వెళ్ళేటువంటి వారిని పరలోకమునకు అనగా నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళటానికి ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య ఆ సంగతి గ్రహించి, అన్యాయస్తుడైతే నేను నరకానికి వెళ్ళిపోతాను కదా, యేసులో అన్యాయం లేదు కాబట్టి అన్యాయాన్ని వదిలేశాడు. 2వది ఆయన పాపక్షమాపణ ఇచ్చే దేవుడు కాబట్టి ఆ పాపక్షమాపణ నేను పొందుకోవాలని ఉద్దేశంతో యేసు పాదాలు పట్టుకున్నాడు. ఆయన పాపక్షమాపణ పొందాడు. ఇప్పుడు జక్కయ్య అబ్రహాము కుమారుడిగా, అబ్రహాము నీతిమంతుడు, నీతిమంతుని కుమారుడిగా అబ్రహాము ఏ స్థలములో ఉన్నాడో ఆ పరదేశంలోనికి వెళ్ళేటువంటి ఆ పొజిషన్ జక్కయ్య సంపాదించుకున్నాడు. అంటే జక్కయ్య ఇంటికి, ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ యేసు రక్షణ ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అందుకనే అక్కడ అంటాడు 9వ వచనంలో, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. యేసు ప్రభు అంటే ఎవరు? నీ పాపములు క్షమించి నిన్ను రక్షించేటువంటి వాడే
ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ పాపములు క్షమించబడాలంటే యేసు దగ్గర మాత్రమే, యేసు రక్తం మాత్రమే ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. యేసు రక్తం నీకు రక్షణ కలిగించేదిగా, పాపము శుద్ధి చేసేదిగా ఉన్నది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకే జక్కయ్య యేసు ఎవరో అనేటువంటి సత్యాన్ని గమనించాడు. యేసు దగ్గర నుంచి జవాబు పొందుకున్నాడు. ఈరోజు నీవు కూడా యేసు ఎవరో తెలుసుకోవాలి. యేసు ఒక వర్గానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో దేవుడు కాదు. యేసు ఒక జనాంగానికి దేవుడు కాదు. యేసు లోకమంతటికని దేవుడు, లోకమంతటికని రక్షకుడు. అన్యాయము లేనటువంటి వాడని దేవుని వాక్యములో నుండి సేవకునిగా మీకు తెలియచేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రియులారా, యేసు ఎవరు అనేటువంటి విషయానికి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1:3 మనము చూస్తాం. యేసు ఎవరు అనేటువంటి విషయంలో ఆ ప్రశ్నకు జవాబుగా ఇందాక చూసాము జక్కయ్య అన్యాయము లేనటువంటి వాడు, రక్షకుడైనటువంటి దేవుడు అనగా పాపక్షమాపణ ఇచ్చేటువంటి దేవుడుగా యేసును చూశాడు. ఆయన ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది. హెబ్రీ పత్రికలో కూడా 1:3 ఈ విధంగా వ్రాయబడింది, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతలందరికంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండెను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. యేసు ప్రభు అంటే ఎవరు అంటే, ఆయన దేవుని యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు. అంటే చాలామందికి ఇక్కడ కొంత సందిగ్ధం రావచ్చు. ఆయన దేవుని యొక్క తేజస్సును ధరించాడు అంటే ఆయన దేవుడు కాదా అనేటువంటి మాట. జాగ్రత్తగా వినాలి. దేవుడు బైబిల్లో 3 రకాలుగా మనకు ప్రత్యక్షం అవుతాడు. 1 తండ్రిగాను, 2 కుమారుడిగాను, 3 పరిశుద్ధాత్మ దేవునిగా మనకు కనిపిస్తాడు. ఆయా కాలాలను బట్టి ఆయన పని జరిగించడానికి ఆయన ఆ రీతిగా కనపడ్డాడు. అయితే ఆయన త్రియేక దేవుడుగా ఉన్నాడు. ఒకడే దేవుడు ఇన్ని విధాలుగా ఆయన పనిచేస్తున్నాడు. ఉదాహరణకు, నీవు ఒక తాతవవుతావు, ఒక తండ్రి అవుతావు, ఒక భర్త అవుతావు, ఒక ముత్తాతవవుతావు, ఒక అన్నవవుతావు, ఒకరికి తండ్రి అవుతావు. ఇన్ని క్యారెక్టర్స్ నీలో ఉన్నప్పుడు నీవు ఒక్కడమే. కాలగమనములో నీవు అనేకమైనటువంటి పాత్రలు పోషించవలసి ఉన్నది. కాబట్టి ఒక్క మనిషివే ఇన్ని పాత్రలు ఎలా పోషిస్తున్నావు? అలాగే తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన 3 మనకు కనిపిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించాలి, యేసు ఎవరు అంటే దేవుని యొక్క తేజస్సు అనగా తేజస్సును ధరించుకున్నటువంటి వాడు, వెలుగును ధరించుకున్నటువంటి వాడు, వెలుగైనటువంటి వాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆయన లోకమునకు వెలుగు, వెలుగైనటువంటి వాడు. కాబట్టి 2 ఇక్కడ మనం చూస్తే ఆయన ఎలాంటి వాడంటే మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించగల దేవుడు. ఆయన మాట చేత సమస్తమును నిర్వహించుచున్నటువంటి దేవుడు. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగితే చేయి చాపి వాడిని ముట్టి నువ్వు శుద్ధుడు కమ్ము. ఆయన మాట చేత, ఆయన మహత్తరము కలిగినటువంటి మాట చేత వాడిని శుద్ధి చేస్తాడు. ఆయన మాట తుఫాను నాపింది, ఆయన మాట గాలి నాపింది,
ఆయన మాట సముద్రపు అలలను ఆపినాయి. ఆయన మాట చనిపోయిన వారిని లేపింది. ఆయన మాట కుంటివారిని నడిపించింది. ఆయన మాట మూగవారికి మాట ఇచ్చింది. ఆయన మాట సర్వసృష్టిని కలగజేసింది. అందుకనే యేసు ఎవరు అంటే ఆయన మహాత్తరమ కలిగినటువంటి మాట కలిగినటువంటి దేవుడు అని బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. మూడవదిగా చూస్తే ఆయన పాపముల విషయములో శుద్ధీకరణ చేసే దేవుడు. పాపముల విషయములో శుద్ధీకరణ చేసేటువంటి దేవుడు అనేటువంటి మాట మనము బైబిల్లో చూస్తాం. సహోదరి సహోదరుడా, మానవుని యొక్క పాపములు శుద్ధి చేసే దేవుడు. మార్కు సువార్త 2:9 ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొని వలనని వారితో చెప్పి పక్షవాయువు గలవాన్ని చూసి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. నేను దేవునికి స్తోత్రాలు. చదివిన వాక్య భాగములో పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. పాపముల విషయంలో యేసు ఎవరు? నీ ప్రశ్నకు జవాబుగా నీ పాపములు క్షమించేటువంటి వాడు. పాపం చేయటం సులువే, దాన్ని తీసివేసుకుంటే నీ వల్లయ్యే పని కాదు, ఎవరి వల్ల కూడా కాదు. అందుకే పాపములు తీసివేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపముల విషయంలో శుద్ధి చేసే దేవుడు. పాపిని నేను ప్రభు అని నువ్వు గ్రహించి నీ పాపములు క్షమించమని యేసు దగ్గరకు వచ్చి అడిగినట్లయితే నీ పాపములన్నిటినీ ఆయన శుద్ధి చేస్తాడు, ఆయన క్షమిస్తాడు, అద్భుతాన్ని చేస్తాడు. సోదరి, ఈరోజు నువ్వు పాపివని గ్రహిస్తున్నావా? పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నావు, నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నావని నువ్వు గ్రహిస్తున్నావా? ఒక్కొక్కసారి నీ పాపములు బట్టి నీ మీదకు వ్యాధులు వస్తున్నాయని, సమస్యలు వస్తున్నాయని, ఏడవబడుతున్నావని, ఇబ్బంది పడుతున్నావని, నీ పాపములు బట్టి మనుషులందరూ నీకు దూరమయ్యారని, నీ పాపములు బట్టి నీకు మనశ్శాంతి లేకుండా పోయిందని గ్రహిస్తున్నావా? అయితే ఈరోజే నీ పాపముల విషయంలో శుద్ధి చేసే దేవుడు యేసయ్య అని నీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకున్నట్లయితే నీ పాపములు ఆయన క్షమించి నిన్ను శుద్ధి చేసి నిన్ను పవిత్రపరిచి ఆయన రాజ్య వారసుడిగా నిన్ను చేస్తాడు. అలాగే 4వ విషయానికి వస్తే మనం ఇక్కడ యేసు ఎవరు అంటే ఆయన దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండెను అంటాడు. శ్రేష్ఠుడు, శ్రేష్టమైన వాడు యేసయ్య అంటే ఆయనలో ఏమాత్రము కళంకము, మచ్చ, డాగు, ఆయన ఉనికిలో, ఆయన క్రియలలో, ఆయన ఆలోచనలో, ఆయన చూపులో, ఆయన మాటలో ఎక్కడ కూడా శ్రేష్టతను కోల్పోయేటువంటి అనుభవం ఆయనలో లేదు. అందుకే చాలామంది జీవితాలు చిన్నాభిన్నమైపోయినప్పుడు చాలామంది ఎందుకు పనికిరాని వారుగా మారిపోతున్నప్పుడు వారి యొక్క క్రియలు బట్టి, వారి జీవితాలను బట్టి యేసు దగ్గరకు రాగా ఆయన చేసేటువంటి అద్భుతం ఏంటంటే వారి జీవితాలను బాగు చేసి శ్రేష్టమైన స్థితిలో నిలబెట్టే దేవుడిగా ఉన్నాడు. ఈరోజున నీ జీవితం ఎలా ఉందో చెప్పు. శ్రేష్టమైన జీవితం నీకు కావాలి అంటే, శ్రేష్టమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అంటే,
శ్రేష్టమైన సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలంటే, శ్రేష్టమైనటువంటి ఆరోగ్యం నువ్వు కలిగి ఉండాలంటే, నువ్వు యేసు దగ్గరకు వస్తే ఆయన నీకు శ్రేష్టతను దయచేస్తాడు. ఎందుకంటే యేసు ఎవరు? ఆయన దేవదూతల కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు, శ్రేష్ఠుడు. గ్రహిస్తున్నావా? అందరికంటే ఎందుకు పనికిరాని వాడిని అయిపోయినయ్యా నేను, అందరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ జీవితాన్ని శ్రేష్టమైనదిగా చేయగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు అని, ఎందుకంటే శ్రేష్టత కలిగినటువంటి దేవుడై ఉన్నాడని సేవకునిగా ఈరోజు తెలియజేస్తున్నాను. మూడో విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రికలో యేసు ఎవరు అనేటువంటి విషయాలు మీకు ఈరోజు నేను అందిస్తున్నాను. యేసు ఎవరు అనే విషయాన్ని దేవుని పిల్లరా, అన్నీ కాదు, చాలా ఉన్నాయి యేసు ఎవరు చెప్పాలంటే, కానీ కొన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:15 చదువుతున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోదరి గ్రహిస్తున్నావా? సోదరుడా గ్రహిస్తున్నావా? యేసు ఎవరు అంటే ఇక్కడ అంటాడు శ్రీమంతుడు. శ్రీమంతుడు, ఆయనకు మించిన శ్రీమంతుడి లోకములో కానీ ఎక్కడ కానీ ఎవరు కూడా లేరు. చాలామంది అంటారు యేసు ప్రభు వారు శ్రీమంతుడైతే ఎందుకండి సిలువలో వ్రేలాడాడు, ఎందుకండి చాలా అవమానకరముగా కొరడాలతో కొట్టారు, ఆయన్ని అవమానకరంగా ఉమ్ము వేశారు, అవమానకరంగా హింసించారు, అవమానకరమైన మరణం పొందాడేంటి ఆయన శ్రీమంతుడైతే అంటారు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది నిన్ను ధనవంతుని చేటు కొరకు ఆయన దరిద్రుడిగా మారాడని బైబిల్ చెప్తుంది. నిన్ను శ్రీమంతునిగా చేటు కొరకు ఆయన తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోవలసి వచ్చింది. అందుకే యెషయా గ్రంథ 53 అంటాడు, చూడనల్లని వానిగాను, చూడనల్లని వానిగాను మారిపోయాడంట ఆయన. ఆయన అంతగా తన స్థితిని తగ్గించుకొని నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. అందుకని అసలు ఆయన ఎవరు అంటే ఆయన శ్రీమంతుడు. యేసుని చులకన చూపు చూడద్దు, యేసు గురించి చులకనగా ఆలోచన చెయ్యొద్దు, యేసు గురించి చులకనగా తలంచొద్దు, యేసుని గురించి చెడ్డగా మాట్లాడద్దు. యేసు ఎవరంటే శ్రీమంతుడు. అంతేకాకుండా రెండవది చూస్తే అద్వితీయుడు. అద్వితీయుడు అనేటువంటి దేవుడు, ఆయన ద్వితీయుడు, తండ్రి తర్వాత ఆయన కుమారుడిగా మనకు కనపడేటువంటి దేవుడు అద్వితీయుడు. అంటే దేవుల్లో మరొక పార్టు తండ్రిగాను, రెండో పార్టు కుమారుడిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. ఆయన రెండవడిగా మనకు కనిపిస్తున్నాడు, అద్వితీయుడు దేవుని పిల్లరా. అంతేకాకుండా ఆయన ఎలాంటి వాడంటే సర్వాధిపతి. సర్వాధిపతి, సర్వము, సర్వము మీద అధిపతి ఆయన. అంతేకాకుండా దేవుని పిల్లరా ఆయన ఎలాంటి వాడు అంటే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. అంతేకాక సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. గ్రహిస్తున్నావా? ఈ లోకంలో ఉన్న రాజులందరిని చూసి ఆ రాజు గొప్పవాడు, ఈ రాజు గొప్పవాడు అనుకున్నావేమో. యేసు ప్రభు ఎవడంటే ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. సమీపించరాని తేజస్సులో ఆయన దగ్గరకు వెళ్ళటానికి కూడా మనకు ఆ వెలుగును తట్టుకోలేనంత తేజస్సు కలిగినటువంటి వాడు యేసు ప్రభు అంటే. ఈరోజులో చాలామంది యేసు ప్రభుని చిన్నగా చూస్తూ ఉన్నారు, చిన్నగా మాట్లాడటం చాలా బాధాకరం. ఆయన దేవుడు, అందుకనే
రోమా పత్రికలో ఒక మాట చదివి నేను ముగిస్తాను. అదేంటంటే ఆయన దేవుడు అయ్యుంటే కూడా దేవునిగా ఆయనను గుర్తించక మనుషులు ఏం చేస్తూ ఉన్నారు చూడండి. రోమిలికి రాస్తున్నటువంటి పత్రిక 1:21 మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అంటాడు. దేవుడయ్యుండి ఆయన దేవునిగా ఈ లోకానికి వస్తే ఆయనను దేవునిగా గుర్తించి మహిమపరచకుండా స్తుతించకుండా వారి యొక్క వ్యర్థమైన వాదనలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. చాలా వ్యర్థమైన వాదనలు ఏసై గురించి, ఎంత బాధాకరం. ఆయన దేవుడు అంతే, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన దేవుడు, ఆయన మహిమపరచాలి ప్రతి మనిషి. అంతే కాకుండా వ్యర్థమైన వాదనలు పెట్టుకుని వ్యర్థులైపోతున్నారు మనుషులని దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి సోదరి సోదరుడా, యేసు ఎవరో నేను కొంత మాత్రమే చెప్పాను. వీలైతే మరొక ఎపిసోడ్లో యేసు ఎవరో ఇంకా మనం వివరంగా తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. దైవాశీస్సులు. మే గాడ్ బ్లెస్ యు. ఐజలాడ్ క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిల్వ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం 11:00 నుండి 3:00 వరకు. స్థలం CGFM చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ. సమయం 7:00 నుంచి 10:00 వరకు. స్థలం కూచిపూడి CGFM చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది, కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మొవ మండలం, కృష్ణా జిల్లా 5211-36. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి, ఈ సమయంలో ఈ ఎపిసోడ్కి, ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘబిడ్డలు చిన్న, అలాగే దేవి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కీర్తి, అలాగే యాకోబు, ఈ కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి వారిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ఈ విధంగా వాళ్ళు ఈ పరిచర్యలో కొనసాగాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడాని కొందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, చిన్న దేవి అలాగే కీర్తి యాకోబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. ఈ పరిచర్యలో వారు నమ్మకంగా కొనసాగుటకు సహాయం ఇచ్చండి. చిన్న లారీ తోలుతూ బయట ఎక్కడ ఉంటామంటాడు, ప్రయాణంలో తోడైండు. కీర్తి జాబులో సహాయం చేయండి నాయన. అలాగే దేవికి మంచి ఆరోగ్యము దాయించండి. యాకోబు కూడా బయట పనిలో ఉంటాడు, బిడ్డ ప్రయాణంలో కూడా తోడండి. చదువులు ఆ బిడ్డకు సహాయం చేయండి. వారికి కావలసిన దీవెన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.